నెల్లూరులో నా ఇల్లు ఉంది. నా ఇంటికి వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలను పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడే సంస్కారం ఉన్న వ్యక్తిని అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి అన్నారు. గత 40 సంవత్సరాలుగా నియోజకవర్గంలోని ప్రజలతో ఎంత ఆప్యాయతగా ఉంటానో అందరికీ తెలుసన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డితో కలిసి నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి ప్రతి గ్రామంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాబోయే ఎన్నికల్లో ఏ తప్పు జరిగినా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని, ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నన్ను ఎమ్మెల్యేగా, విజయసాయిరెడ్డిని ఎంపీగా గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం ప్రసన్న మాట్లాడారు. మొదలైంది పేదలకు ధనవంతులకు మధ్య పోటీ జరగబోతా ఉంది. పేదలు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన, ధనవంతులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పక్షాన ఉండి ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. డబ్బు ఉన్న కొత్త రాబందులన్నీ నియోజకవర్గంలో వాలిపోతూ ఉన్నాయి. ఎప్పుడూ కనిపించని వాళ్ళు డబ్బు తీసుకుని ప్రజల మీద పెట్టి గెలవాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ కోవూరు నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులు, చాలా తెలివిగల వాళ్ళు, నిజాయితీగా ఉంటారు, గౌరవంగా ఉంటారు, విలువలు కలిగిన వాళ్ళు. ఈరోజు ఆ డబ్బుతో ఏమైనా చేయొచ్చు అనంటే చాలా పొరపాటు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా పేదలు బాగుండాలి, పేదరికాన్ని నిర్మూలించాలి, పేదలు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా మన ఇనుమడుగు పంచాయతీలో ప్రత్యక్ష నగదు బదిలీ దాదాపు 30 కోట్ల 10 లక్షలు పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరిగింది. పరోక్ష ప్రయోజనాలు నాన్ డిబిటి అంటే పెన్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కలిపి 13 కోట్ల 65 లక్షలు ఎంత ఇచ్చారో తెలుసా? మొత్తం ఈ 5 సంవత్సరాల్లో 43 కోట్ల 75 లక్షలు ఒక ఇనమడుగు పంచాయతీకే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఊహించి ఉండరు, 43 కోట్లు ఒక ఇనమడుగు పంచాయతీకే సంక్షేమ పథకాలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అనంటే ఆశ్చర్యం. మేము కూడా గడప గడపకు మన ప్రభుత్వంలో కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వచ్చాం. ఇతర పార్టీల వాళ్ళు ఎవరు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు కానీ కరోనా టైంలో కానీ ఎవరు కూడా కనబడలేదు. అందరం మేమంతా మీ మధ్య ఉన్నాం, మీ కష్టాల్లో భాగస్వాములైనాం. ఈరోజు డబ్బెత్తుకుని ఊడిపడుతున్నారు అంటే వాళ్ళకి ఇంకా తెలియదు కోవూరు నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులని, దేన్నైనా తరిమి కొడతారని వాళ్ళకి తెలియదు. పెద్ద పెద్ద కోటీశ్వర్లే గతంలో పోటీ చేసి ఇక్కడ నుంచి తరిమి కొట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. చాలా డబ్బెత్తుకొస్తున్నారు, ఓటుకి 5000 ఇస్తారంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు. బంగారంగా తీసుకోండి, తీసుకొని ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకేయండి. మా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మనవి చేస్తా ఉన్నా, ఎవ్వరూ వద్దనొద్దు. అది అక్రమంగా సంపాదించిన డబ్బు, అన్యాయంగా సంపాదించిన డబ్బు ఈరోజు నియోజకవర్గంలోకి తీసుకొచ్చి ఆ డబ్బు వెదజల్లాలని చూస్తున్నారు. అందువల్ల ఎవరు కూడా వద్దను బాకండి. బంగారంగా 5000 తీసుకొని పోలింగ్ బూత్లోకి పోయినాక ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారా? 2 కూడా ఫ్యాన్ మీద వెయ్యండి, ఎవరు కూడా వద్దనొద్దు. ఇక ప్రశాంత్ రెడ్డి గారు మైకు పట్టుకుని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తా ఉంది. అందరూ కూడా చాలా సంతోషంగా ముందుకొచ్చి మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, మా బిడ్డ ఇచ్చినారు అని చెప్పి చాలా ఆనందంగా చెప్పడం జరిగింది. ఈ గ్రామంలోనే రైతు భరోసా కట్టించుకున్నాం, సచివాలయం కట్టించుకున్నాం, విలేజ్ క్లినిక్ కట్టించుకున్నాం, అభివృద్ధి సంక్షేమ పథకాలు 2 కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 2 కళ్ళు. మన నియోజకవర్గానికి వస్తే ఈ 5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీలో ఉండి
ప్రతిపక్షంలో ఉండి పోరాడిన వాళ్లను పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ నియోజకవర్గంలో అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ పెద్ద మనిషి పైకి మాత్రం చాలా పెద్ద మనిషిగా కనబడతాడు. ఈయన 6 సంవత్సరాలు రాజ్యసభ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకొని విలాసవంతమైన జీవితం గడిపి నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడనే దాంతో మన పార్టీ వదిలి వెళ్లిపోయినాడు. ప్రశాంత్ రెడ్డి గారిని కూడా టీటీడీ బోర్డు మెంబర్గా వేశారు. ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించిన టీటీడీ బోర్డు మెంబర్గా కూడా వేయడం జరిగింది. కేవలం ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇచ్చారని చెప్పేసి మన పార్టీ వదిలి వెళ్లిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఒక్కటి ఆలోచించండి, ఈ 5 సంవత్సరాలే కాదు, మొట్టమొదటి నుండి ఈ నియోజకవర్గంలో 11 సార్లు పోటీ చేసింది నల్లపురేట్ల కుటుంబం. 9 సార్లు మీరు గెలిపించారు ఈ నియోజకవర్గంలో. మీ మధ్య ఉన్నాం, మీ కష్టసుఖాల్లో భాగస్వాములైనాం, ప్రతి సమస్య మీద స్పందించాం. మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ, అంత పెద్ద కరోనా వచ్చినప్పుడు 2 సంవత్సరాలు కూడా మీ మధ్య ఉన్నాం, మీతో ఉన్నాం, మీ మధ్య ఉన్నాం, ఎక్కడా కూడా భయపడలేదు. అవినీతి ఎక్కువైపోయిందంట. ఈమె ఎవరు అసలు, ఎక్కడి నుంచి వచ్చింది, ఈమె చరిత్ర ఏంది? నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు, ఈ నియోజకవర్గంలో నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి దగ్గర నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేశాం, చేయబట్టే కదా. 9 సార్లు మీరు గెలిపించారు మమ్మల్ని, మా కుటుంబాన్ని ఆదరించారు, అభిమానించారు. ఏదేదో మాట్లాడుతూ ఉంది. ఆమె వ్యాపారాలు చేసి బ్రహ్మాండంగా సంపాదించిందంట. ఒకటే అడుగుతున్నా, ఎలక్షన్ అఫిడవిట్లో 76 కోట్లు పెట్టావు నీ పేరు మీద, ఎన్ని చీరలు అమ్మితే 76 కోట్లు వస్తుంది? ఎక్కడి నుంచి వచ్చింది ఆ 76 కోట్లు చెప్పమ్మా, చెప్పు ప్రశాంత్ రెడ్డి. ఒక్క 76 కోట్లు చీరలు అమ్మితేనే వస్తే అందరం కూడా చీరల వ్యాపారమే పెట్టుకుంటాం కదా. ఏదో కథలు చెప్తా ఉంది, స్టోరీలు చెప్తా ఉంది. మంచినీటి సమస్య ఉందంట నియోజకవర్గంలో. ఒక్కరోజు రాత్రికి మంచినీళ్ళు ఇచ్చేస్తుందంట. అది ఎట్లా ఇస్తారయ్యా? నైట్కి నైటే మంచినీళ్ళు ఇచ్చేస్తుందంట. ఏం మాట్లాడుతుందో ఏందో తెలీదు, రాజకీయాలు కొత్త. ఒకటి ఆలోచించండి, మన ఇంట్లోకి నేరుగా మీరు ఎప్పుడైనా రావచ్చు. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ముస్లిం మైనారిటీలు కానీ, మధ్యతరగతి కుటుంబాలు కానీ, ఎవరు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను. మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నేర్పించింది అది మాకు. అదే ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి మీరు అడుగు పెట్టాలనంటే 5 గేట్లు దాటాలి, సెక్యూరిటీ ఉంటుంది. పేదవాళ్ళకి ఆ ఇంట్లో స్థానం లేదు. అంత గొప్ప గొప్ప వాళ్ళకి, పారిశ్రామికవేత్తలకి, ధనవంతులకి మాత్రమే ఆ ఇంట్లో స్థానం. ఒక్కసారి ఆలోచించండి, నేనేదో ఎలక్షన్స్కి వచ్చి వాళ్ళ మీద ఏదో కథలు చెప్తున్నానని కాదు. వాళ్ళ చరిత్ర, ప్రభాకర్ రెడ్డి చరిత్ర, ఆమె చరిత్ర ఏ వీధిలో అడిగినా చెప్తారు నెల్లూరులో. మీరే ఎంక్వైరీ చేసుకోండి. మన నియోజకవర్గం చాలా పద్ధతిగా ఉండే నియోజకవర్గం. ప్రజలందరూ కూడా చాలా గౌరవంగా, నిజాయితీగా ఉంటారు ఇక్కడ మన నియోజకవర్గంలో. వీళ్ళు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇస్తే అనుభవించి ఆయన వదిలేసి తెలుగుదేశం పార్టీలోకి పోయి దబ్బెత్తుకుని వస్తూ ఉన్నారు. మీ అందరికీ ఒకటే మనవి చేస్తూ ఉన్నా, మీ మధ్య మేము ఉన్నాం, ఎప్పుడూ దూరంగా లేం, ఏ సమస్య వచ్చినా స్పందించాం. మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సరి అయింది చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడైతే విజయసాయిరెడ్డి గారు ఎంపీగా ప్రకటించినారో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గుండెల్లో రైళ్లు బరిగెడతా ఉన్నాయి, నిద్ర లేదు అతనికి. విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి చాలా ముఖ్యం, నిజాయితీ గల వ్యక్తి, మంచి మనసున్న మహారాజు, ఏదైనా ప్రజల కోసం స్పందించే వ్యక్తి. ఏ సమస్య పైన అయినా కూడా విజయసాయిరెడ్డి గారు వెంటనే స్పందిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఈ పార్టీలో మన నాయకుడు విజయసాయిరెడ్డి గారు. ఏ సమస్య ఉన్నా కూడా సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలు పరిష్కరిస్తారు. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది,
నన్ను విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. రండి కదలి రండి, విక్రములను ఆశీర్వదించండి. 24వ తేదీ 4వ నెల బుధవారం ఉదయం 9 గంటల నుండి ఆత్మకూరు సత్రం సెంటర్ నుండి మున్సిపల్ ఆఫీస్ కు ర్యాలీగా వెళ్లి మన ప్రియతమ ఆత్మకూరు శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు. కావున ఈ నామినేషన్ ర్యాలీ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మనవి. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ ఎంజీఆర్. మన ఆత్మకూరు, మన విక్రమన్న. ఆదరించండి, ఆశీర్వదించండి.